అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము కానుండి బండిరావారికి గుణింతాలను నేర్చుకుందాం. కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ, కా గుడి దీర్ఘమిస్తే కీ, కా కొమ్మిస్తే కు, కా కొమ్మ దీర్ఘమిస్తే కూ, కాకృత్వమిస్తే కృ, కాకృత్నా దీర్ఘమిస్తే కృ, కాకెత్వమిస్తే కే, కాకెత్తనా దీర్ఘమిస్తే కే, కాకైత్వమిస్తే కై, కాకోత్వమిస్తే కో, కాకొత్తనా దీర్ఘమిస్తే కో, కాకౌత్వమిస్తే కౌ, కాకు సున్నా పెడితే కమ్, కాకు 2 సున్నాలు పెడితే కహ. అలాగే గాగుణితం, గాకు దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గి, గా గుడి దీర్ఘమిస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్మ దీర్ఘమిస్తే గు, గా కృత్వమిస్తే గ్రు, గా కృత్న దీర్ఘమిస్తే గ్రు, గాకెత్వమిస్తే గే, గాకెత్తనా దీర్ఘమిస్తే గే, కాకైత్వమిస్తే గై, గాకొత్వమిస్తే గో, గాకొత్తనా దీర్ఘమిస్తే గో, గాకౌత్వమిస్తే గౌ, గాకు 0 పెడితే గమ్, గాకు 2 సున్నాలు పెడితే గాహ. ఇప్పుడు చాగుణితం, చా చాకు దీర్ఘమిస్తే చా, చా గుడిస్తే చి, చా గుడి దీర్ఘమిస్తే చి, చా కొమ్మిస్తే చు, చా కొమ్మ దీర్ఘమిస్తే చు, చాకృత్వమిస్తే చురు, చాకృత్నా దీర్ఘమిస్తే చురు, చాకైత్వమిస్తే చే, చాకెత్తనా దీర్ఘమిస్తే చే, చాకైత్వమిస్తే చై, చాకోత్వమిస్తే చో, చాకొత్తనా దీర్ఘమిస్తే చు, చాకౌత్వమిస్తే చౌ, చాకు 0 పెడితే చం, చాకు 2 సున్నాలు పెడితే చహ. ఇప్పుడు జాగునితం, జా జాగు దీర్ఘమిస్తే జా, జాగుడిస్తే జి, జాగుడి దీర్ఘమిస్తే జి, జా కొమ్మిస్తే జు, జా కొమ్మ దీర్ఘమిస్తే జు, జాకృత్వమిస్తే జ్రు, జాకృత్నా దీర్ఘమిస్తే జ్రు, జాకెత్వమిస్తే జే, జాకెత్తనా దీర్ఘమిస్తే జే, జాకైత్వమిస్తే జై, జాకృత్వమిస్తే జో, జాకృత్నా దీర్ఘమిస్తే జో, జాకౌత్వమిస్తే జౌ, జాకు 0 పెడితే జం, జాకు 2 సున్నాలు పెడితే జహ. టాగునితం, టా టాక్ దీర్ఘమిస్తే టా, టా గుడిస్తే టి, టా గుడి దీర్ఘమిస్తే టీ, టాక్ కొమ్మిస్తే టు, టాక్ కొమ్మ దీర్ఘమిస్తే టు, టాకృత్వమిస్తే ట్రు, టాకృత్నా దీర్ఘమిస్తే ట్రు, టాకెత్వమిస్తే టే, టాకెత్నా దీర్ఘమిస్తే టే, టాకైత్వమిస్తే టై, టాకోత్వమిస్తే టో, టాకొత్నా దీర్ఘమిస్తే టో, టాకౌత్వమిస్తే టౌ, టాక్ 0 పెడితే టం, టాకు 2 సున్నాలు పెడితే టహ. ఇప్పుడు డాగునితం, డా డాకు దీర్ఘమిస్తే డా, డా గుడిస్తే డి, డా గుడి దీర్ఘమిస్తే డి, డా కొమ్మిస్తే డు, డా కొమ్మ దీర్ఘమిస్తే డు, డా కృత్వమిస్తే డ్రు, డా కృత్న దీర్ఘమిస్తే డ్రు, డాకెత్వమిస్తే డే, డాకెత్తన దీర్ఘమిస్తే డే, డాకైత్వమిస్తే డై. ఇవి 3 ఉంటాయి చూడండి, హిందీలో 2 ఉంటాయి, తెలుగులో 3 ఉంటాయి. డాకుత్వమిస్తే డో, డాకుత్న దీర్ఘమిస్తే డో, డాకౌత్వమిస్తే డౌ, డాకు 0 పెడితే డమ్, డాకు 2 సున్నాలు పెడితే డహ. ఇప్పుడు అనాగుణితం, నాలాగానే చదువుతాం. అణా నాకు దీర్ఘమిస్తే అణా, నాకు గుడిస్తే అణి, నాకు గుడి దీర్ఘమిస్తే అణి, నాకు కొమ్మిస్తే అణు, నాకు కొమ్మ దీర్ఘమిస్తే అణు, నాకు కృత్వమిస్తే అండ్రు, నాకు రుతున దీర్ఘమిస్తే అండ్రు, అనకు ఎత్వమిస్తే అణి, అనకెత్తన దీర్ఘమిస్తే అణి, నాకు ఎత్వమిస్తే అణ్ణై, అనకుత్వమిస్తే అణు, అనకుత్వన దీర్ఘమిస్తే అణు, అనకౌత్వమిస్తే అణౌ, అనకు 0 పెడితే అణం, అనకు 2 సున్నాలు పెడితే నహ. తాగునితం, తా తగ్గు దీర్ఘమిస్తే తా, 2 2 రాశాను చూడండి. తగ్గుడిస్తే తి, తగ్గుడి దీర్ఘమిస్తే తి, తక్కువమిస్తే తు, తక్కువ దీర్ఘమిస్తే తు, తకృత్వమిస్తే త్రు, తకృత్న దీర్ఘమిస్తే త్రు. ఇవి 3 ఉంటాయి కాబట్టి 3 ఒకటే చోట. తకెత్వమిస్తే తే, తకెత్తన దీర్ఘమిస్తే తే, తకైత్వమిస్తే తై, తకోత్వమిస్తే తో, తకృత్న దీర్ఘమిస్తే తో, తకౌత్వమిస్తే తౌ, తాకు 0 పెడితే తమ్, తాకు 2 సున్నాలు పెడితే తహ. ఇప్పుడు దాగునితం, దా దాకు దీర్ఘమిస్తే దా, దాగుడిస్తేది, దాగుడి దీర్ఘమిస్తేది, దాక్కొమ్మిస్తేదు, దాక్కొమ్మ దీర్ఘమిస్తేదు, దాకృత్వమిస్తేద్రు, దాకృత్న దీర్ఘమిస్తేద్రు, దాకెత్వమిస్తేదే, దాకెత్తన దీర్ఘమిస్తేదే, దాకైత్వమిస్తేదై, దాకోత్వమిస్తేదో, దాకొత్తన దీర్ఘమిస్తేదో, దాకౌత్వమిస్తేదో, దాకు 0 పెడితే దమ్, దాకు 2 సున్నాలు పెడితే దహ. ఇప్పుడు నాగునితం, నా నాకు దీర్ఘమిస్తే నా, 2 2 రాశాను చూడండి. నాకు గుడిస్తే నీ, నాకు గుడి దీర్ఘమిస్తే నీ, నాకు కొమ్మిస్తేను, నాకు కొమ్మ దీర్ఘమిస్తేను, నాకు కృత్వమిస్తేను, నాకు కృత్న దీర్ఘమిస్తేను, నాకు ఎత్వమిస్తేనే, నాకు ఎత్తన దీర్ఘమిస్తేనే, నాకు ఐత్వమిస్తేనా, ఇవి 3 ఉంటాయి. నాకు ఉత్వమిస్తేనో, నాకు ఉత్తన దీర్ఘమిస్తేనో, నాకు ఉత్వమిస్తేనో, ఇవి కూడా 3 ఉంటాయి. నాకు 0 పెడితేనాం, నాకు 2 సున్నాలు పెడితేనా. ఇప్పుడు పాగునితం ఇంపార్టెంట్ చూడండి. పా పాకు దీర్ఘమిస్తే పా, పొడుగ్గా రాయాలి, పొట్టిగా రాస్తే రాంగ్ అవుతుంది. పాగుడిస్తే పి, పాగుడి దీర్ఘమిస్తే పి, పాకొమ్మిస్తే పు, ఇది 0 మధ్యలో నుండి రావాలి. పాకొమ్మ దీర్ఘమిస్తే పు, ఇది కూడా 0 మధ్యలో నుండి రావాలి. పాకృత్వమిస్తే ప్రు, పాకృతన దీర్ఘమిస్తే ప్రు,
పాకెత్వమిస్తే పే, పాకెత్తనాదిర్గమిస్తే పే, పాకైత్వమిస్తే పై, పాకౌత్వమిస్తే పో, పొడుగ్గా ఉండాలి. పాకఉత్తనాదిర్గమిస్తే పో, ఇది కూడా పొడుగ్గా ఉండాలి. పాకౌత్వమిస్తే పౌ, పాక సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. బాగునితం బా, బాకు దిర్గమిస్తే బా, బాగుడిస్తే బి, బాగుడి దిర్గమిస్తే బి, బాక్కొమ్మిస్తే బు, బాక్కొమ్మి దిర్గమిస్తే బూ, బాకృత్వమిస్తే బ్రు, బాకృతనాదిర్గమిస్తే బ్రు, బాకెత్వమిస్తే బే, బాకెత్తనాదిర్గమిస్తే బే, బాకైత్వమిస్తే బై, బాకౌత్వమిస్తే బో, బాకృత్తనాదిర్గమిస్తే బో, బాకౌత్వమిస్తే బౌ, బాకు సున్నా పెడితే బం, బాకు రెండు సున్నాలు పెడితే బహ. మా గుణితం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మా, మాకు దిర్గమిస్తే మా ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది. మాకు దిర్గమిస్తే మా, మాకు గుడిస్తే మీ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టద్దు. ఇక్కడ పెడతారు పిల్లలు చాలామంది కూడా, పైన పెట్టాలి, తలకట్టు తీసేసి గుడి పెట్టాలి. మా గుడి దిర్గమిస్తే మీ, మా కొమ్మిస్తేమో, మా కొమ్ము దిర్గమిస్తేమో ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టాలి, రెండు కొమ్ములు పెట్టాలి. మా కృత్వమిస్తేమరు, మా కృతనా దిర్గమిస్తేమరు, మాకు ఎత్వమిస్తేమే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడతారు పిల్లలు రాంగ్ అవుతుంది, ఇక్కడ పెట్టాలి తలకట్టు తీసేసి. మాకు ఎత్తన దిర్గమిస్తే మే, మాకు ఎత్వమిస్తేమై, ఇది కూడా తలకట్టు తీసేసి పెట్టాలి. ఇవి రెండు కూడా మాకు ఎత్వమిస్తేమై, మాకు ఉత్వమిస్తేమో ఇలా రాయొద్దు, ఎంలాగా అన్నిటిలాగా రాయొద్దు, మాకు ఉత్వం ఇలా రాయాలి. ప్రింట్అవుట్లో తప్పు పడుతుంది, అది రైట్ అనుకోకండి, ఇది రైట్. ఇవి మూడు కూడా రెండు కొమ్ములు పెట్టి ఎత్వం పెట్టాలి. మో ఇక్కడ మాత్రం దీర్ఘం పెట్టేసి ఎత్వం పెట్టాలి. మాకు ఉత్వమిస్తేమో, మాకు ఉత్తన దీర్ఘమిస్తేమో, మాకు ఉత్వం ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది, ఇక్కడ పెట్టాలి. మాకు ఉత్వమిస్తేమో, మాకు సున్నా పెడితేమో, మాకు రెండు సున్నాలు పెడితేమో. యాగునితం యా, యాకు దీర్ఘమిస్తే యా ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ పెడితే రైటు. యా గుడిస్తే ఈ ఇలా రాయాలి, ఇక్కడ గుడి పెడితే రాంగ్ అవుతుంది. యా గుడి దీర్ఘమిస్తే ఈ, యా కొమ్మిస్తే యు, యా కొమ్మి దీర్ఘమిస్తే యూ, యాకు రుత్వమిస్తే ఇరు, యాకు రుతన దీర్ఘమిస్తే ఇరు, యాకు ఎత్వమిస్తే ఏ, యాకు ఎత్తన దీర్ఘమిస్తే ఏ, యాకు ఎత్వమిస్తే ఐ, యాకు ఉత్వం సేమ్ మా గుణితం లాగానే రెండు కొమ్ములు పెట్టి ఎత్వం పెద్ద సున్న పెట్టాలి. మాకు చిన్న సున్న. యాకు ఉత్తన దీర్ఘమిస్తే యో, యాక ఉత్వమిస్తే యౌ, యో యో యౌ, యాకు సున్నా పెడితే ఎం, యాకు రెండు సున్నాలు పెడితే యహ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాగునితము, రాగునితము, రా రాగు దీర్ఘమిస్తే రా, రాగుడిస్తే రీ, రాగుడి దీర్ఘమిస్తే రీ, రాక్కొమ్మిస్తేరు, రాక్కొమ్మి దీర్ఘమిస్తేరు, రాకు రుత్వమిస్తేరు, రాకు రుత్తన దీర్ఘమిస్తేరు, రాకెత్వమిస్తే రే, రాకెత్తన దీర్ఘమిస్తే రే, రాకైత్వమిస్తేరై, రాకు ఉత్వమిస్తేరో, రాకు ఉత్తన దీర్ఘమిస్తేరో, రాక ఉత్వమిస్తేరవు, రాకు సున్నా పెడితేరం, రాకు రెండు సున్నాలు పెడితేరా. ఇక్కడ నేను ఏదో రాంగ్ చేసినట్టున్నాను. ఇది రాకొత్వము, ఉత్తనాదిర్గం పెట్టాను మర్చిపోయి తొందరలో. రాకొత్వం ఇస్తేరో, రాకొత్తనాదిర్గం ఇస్తేరో, రాక ఉత్వం ఇస్తేరో, రాకు సున్నా పెడితేరం, రాకు రెండు సున్నాలు పెడితేరా. లా, లాకు దీర్ఘమిస్తే లా, లాగుడిస్తే లీ, లాగుడి దీర్ఘమిస్తే లీ, లాక్కొమ్మిస్తే లు, లాక్కొమ్మి దీర్ఘమిస్తే లు, లాకు రుత్వం ఇస్తేలరు, లాకు ఉత్తనాదిర్గమిస్తే లు, లాకెత్వం ఇస్తే లే, లాకెత్తనాదిర్గమిస్తే లే, లాకైత్వమిస్తే లై, లాకొత్వమిస్తే లో, లాకొత్తనాదిర్గమిస్తే లో, లాకౌత్వమిస్తే లవ్, లాకు సున్నా పెడితే లమ్, లాకు రెండు సున్నాలు పెడితే లహ. లాకౌత్వం ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు వాగునితం వా, వాకు దీర్ఘమిస్తే వా, వాగుడిస్తే వి, వాగుడి దీర్ఘమిస్తే వి, వాక్కొమ్ము సున్నా మధ్యలో పెట్టాలి, చిన్న సున్నా పెట్టాలి వాకి కూడా. వాక్కొమ్ము దీర్ఘమిస్తే ఊ, వాకు రుత్వమిస్తే వ్రు, వాకు రుతన దీర్ఘమిస్తే వ్రు, వాకెత్వమిస్తేవే, వాకెత్తన దీర్ఘమిస్తేవే, వాకైత్వమిస్తే వై, వాకు ఉత్వమిస్తేవో, వాకు ఉత్తన దీర్ఘమిస్తేవో, వాకు ఉత్వమిస్తేవో, వాకు సున్నా పెడితేవా, వాకు రెండు సున్నాలు పెడితేవా. షాగునితం షా, షాకు దీర్ఘమిస్తే షా, దీన్ని షేలాగా కూడా పలుకుతారు. శంఖము అట్లాంటి వాటికి దీన్ని ఉపయోగిస్తారు. శేషి శంకరుడు షేలాగా పలుకుతుంది, అందుకే షే అంటున్నాను నేను. చదివేటప్పుడు షాలాగానే చదువుతాను చూడండి. షా, షాకు దీర్ఘమిస్తే షా, షాగుడిస్తే షీ, షాగుడి దీర్ఘమిస్తే షీ, షాక్కొమ్మిస్తే షు, షాక్కొమ్మి దీర్ఘమిస్తే షు, షాకృత్వమిస్తే షురు, షాకృతనా దీర్ఘమిస్తే షురు, షాకెత్వమిస్తే షే, షాకెత్తనా దీర్ఘమిస్తే షే, షాకైత్వమిస్తే షై, షాకోత్వమిస్తే షో, షాకుత్తనా దీర్ఘమిస్తే షో, శోకము దానికి వస్తుంది, షాకౌత్వమిస్తే షౌ, షాకు సున్నా పెడితే షం, షాకు రెండు సున్నాలు పెడితే షహ. ఇప్పుడు షాగునితం డిఫరెంట్. షా, షాకు దీర్ఘమిస్తే షా పాలాగానే, ఇది కూడా పొడుగ్గా ఉంటుంది. ఇక్కడ దీర్ఘం పెట్టాలి. షాగుడిస్తే షీ, షాగుడి దీర్ఘమిస్తే షీ, షాకొమ్మిస్తే షు, కుషీకి వాడతారు ఇది. షాకొమ్మిస్తే షు, షాకొమ్మి దీర్ఘమిస్తే షు, షాకృత్వమిస్తే శ్రు, షాకృత్తన దీర్ఘమిస్తే శ్రు, షాకైత్వమిస్తే షే, షాకెత్తన దీర్ఘమిస్తే షే, షాకైత్వమిస్తే షై, షాకౌత్వం పొడుగ్గా ఉంటుంది. షాకోత్వమిస్తే షో, షాకొత్తన దీర్ఘమిస్తే షో, షాకౌత్వమిస్తే షో, షాకు సున్నా పెడితే షం, షాకు రెండు సున్నాలు పెడితే షహ.
సా కూడా పొడుగ్గా ఉంటుంది చూడండి. సా సాగు దీర్ఘమిస్తే సా, సాగుడిస్తే సి, సాగుడి దీర్ఘమిస్తే సి, సా కొమ్మిస్తే సో, సా కొమ్ము దీర్ఘమిస్తే సు, సా కృత్వమిస్తే స్రు, సా కృత్రిన దీర్ఘమిస్తే స్రు, సాకేత్వమిస్తే సే, సాకృత్రిన దీర్ఘమిస్తే సే, సాకైత్వమిస్తే సై, సాకోత్వమిస్తే సో, సాకృత్రిన దీర్ఘమిస్తే సో, సాకౌత్వమిస్తే సౌ. మూడు పొడుగ్గా రాయాలి. సాకు సున్నా పెడితే సమ్, సాకు రెండు సున్నాలు పెడితే సహా. ఇప్పుడు హా గుణితం. హా హాకు దీర్ఘమిస్తే హా. ఇది హాకు దీర్ఘం అనుకుంటారు, ఇది హా, ఇది హాకు దీర్ఘం, పైన కొంచెం ఇలా తోకలాగా పెట్టాలంతే. హా గుడిస్తే హి, హా గుడి దీర్ఘమిస్తే హి. హా కొమ్ము ఇక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు పిల్లలు. ఇది ఇట్లా రాసిన తర్వాత దీని పక్క నుండి పెట్టాలి. హా కొమ్మిస్తే హు, హా కొమ్ము దీర్ఘమిస్తే హు. హా కృత్వమిస్తే హురు, హా కృత్రిన దీర్ఘమిస్తే హురు. హా కేత్వమిస్తే హే, హా కేతన దీర్ఘమిస్తే హే. హా కైత్వమిస్తే హై. హాకు ఉత్వం ఇస్తే హో. చూడండి, ఇది కూడా ఎత్వం పెట్టి కొమ్ము పెడితే హో అవుతుంది. మా యా హో ఇవన్నీ కూడా ఒకటేలాగా. మాకు హాకు ఉత్తన దీర్ఘమిస్తే హో, దీర్ఘం పెట్టి ఎత్వం పెట్టాలి. హాకు ఉత్వం ఇస్తే హో ఇక్కడ పెట్టాలి, దీర్ఘం ఎక్కడ పెడతామో అక్కడ. ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. హాకు సున్నా పెడితే హం, హాకు రెండు సున్నాలు పెడితే హా. అహా క్షాగుణితము. క్షా క్షాకు దీర్ఘమిస్తే క్షా, క్షాగుడిస్తే క్షి, లేపాక్షి అంటే రాస్తాం. క్షాగుడి దీర్ఘమిస్తే క్షి, క్షాక్షమి కొమ్మిస్తే క్షు, క్షాకు కొమ్మ దీర్ఘమిస్తే క్షు, క్షాకృత్వమిస్తే క్షురు, క్షాకృత్తన దీర్ఘమిస్తే క్షురు, క్షాకేత్వమిస్తే క్షే, క్షాకేతన దీర్ఘమిస్తే క్షే, క్షేత్రం వాడతాం. క్షాకైత్వమిస్తే క్ష, ఇక్కడ కూడా నేను ఏదో చిన్న పొరపాటు చేసినట్టున్నాను. క్షాకైత్వం. క్షాకైత్వమిస్తే క్షై, క్షాకోత్వమిస్తే క్షో, క్షాకృత్తన దీర్ఘమిస్తే క్షో, క్షాకౌత్వమిస్తే క్షౌ, క్షాకు సున్నా పెడితే క్షం, క్షాకు రెండు సున్నాలు పెడితే క్ష. మీరు కూడా రాసేటప్పుడు పొరపాటు లేకుండా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రా బండి రా, రా అని చదువుతాం దీన్ని. రా రాకు దీర్ఘమిస్తే రా, రా గుడిస్తే రి, రా గుడి దీర్ఘమిస్తే రి, రా కొమ్మిస్తే రు, రా కొమ్మ దీర్ఘమిస్తే రు, రా కృత్వమిస్తే రు, రా కృత్రిన దీర్ఘమిస్తే రు, రా కేత్వమిస్తే రే, రా కేత్రిన దీర్ఘమిస్తే రే, రా కైత్వమిస్తే రై, రా కృత్వమిస్తే రో, రా కృత్రిన దీర్ఘమిస్తే రో, రా కౌత్వమిస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు రెండు సున్నాలు పెడితే రహ. ఈ బండిరాను తీసేయడం జరిగింది. ఆధునిక భాషలో మనం రానే వాడుతున్నాము, అందుకోసమని ఈ గుణితం కూడా ఇచ్చాను. కానీ నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.